Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. నెల్లూరు జిల్లా కోవూరు గ్రామంలోని రామనాథపురం, విఘ్నేశ్వరపురం, చుండ్రుగుంట కాలనీలలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు వివరించారు. అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆరోపించారు. మళ్లీ కూడా ముఖ్యమంత్రి జగనేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోవూరు టౌన్లో పర్యటిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 2 లక్షల కోట్లు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నవరత్నాలకు ఇచ్చినటువంటి ఈ అమౌంట్ని లబ్ధిదారులందరికీ చేర్చున్నారు. ఏ ఇంటికి ఎంత లబ్ధి పొంది ఉండాలనే దాని మీదట ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. లబ్ధిదారులందరూ కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ పథకాలు ఇచ్చినారు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఈ గడప గడపకి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. ఆయన ఏ విధంగా ఆలోచించి కార్యక్రమం పెట్టాడో నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు అందరూ కూడా జయప్రదం చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు, పార్టీలకు అతీతంగా ఆశీర్వదిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్పించి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. మాకెప్పుడు కూడా మేము ఇన్ని పథకాలు చూడలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు, చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. చంద్రబాబు రోజు విమర్శలు, పవన్ కళ్యాణ్ ఒక విమర్శలు, ఇప్పుడు మేము తిరిగే పరిధిలో దాదాపు 33,39,700,258 మంది లబ్ధిదారులకు ఇచ్చాం. 33,39,300,000 ఒక్క సచివాలయానికి 30 కోట్లు వచ్చింది. ఇట్లా రాష్ట్రంలో 2 లక్షల కోట్లు ఈ నవరత్నాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి, గ్రామ స్థాయి నుండే పరిపాలన ఉండాలి. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాం, వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశాం, ప్రజలకి అందుబాటులో ఈరోజు పరిపాలన తీసుకొచ్చాం. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆశీర్వదిస్తున్నారు. ఈ చంద్రబాబు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని చెప్పి. అందువల్ల అది భగవంతుడు రాసేశాడు, దాంతో తిరుగులేదు. ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ ఎన్ని వాగినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. వాళ్ళిద్దరిని కూడా సర్కస్లో బఫూన్లలాగా చూస్తున్నారు, ఆ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని. ఇంకా పెద్ద బఫూన్ ఒక ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, లోకేష్ బాబు. ఇలా ముగ్గురిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.